అయితే ఇది పువ్వు వచ్చినప్పటి నుంచి మెచ్యూర్ కావడానికి మనకు 5 నుంచి 6 నెలలు పడుతుంది ఇగో ఈ బంచ్ వెయిట్ ఒకసారి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సుమారు 15 నుంచి 25 కేజీలు కూడా ఉంటాయి అయితే ఈ చిన్న ఉన్నాయి చూడారా ఫ్రూట్లెట్స్ అని ఇవి బంచ్ కి సుమారు 1000 నుంచి 2500 వరకు ఉంటాయి ఈ బంచ్ కోతకు వచ్చిందా లేదా అన్నది మనం తెలుసుకోవాలంటే గనక ఇది మంచి ఆరెంజ్ కలర్ కి రావడము ఇవి ఒక 4-5 రాలి పడతాయండి కింద వాటిని మనం చూసి కోతకు వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు కోతకు రాకముందే అంటే సరైన పక్వదశకు రాకముందే గనక ఈ గెలని తెంపారు అనుకోండి తెంపితే గనక నూనె శాతం చాలా తక్కువకి పడిపోతుంది మనం జనరల్ గా మంచిగా గనక ఇది పక్వదశకు వచ్చిన తర్వాత కోసి మనం మిల్లాడిస్తే సుమారు 18 నుంచి 19% వరకు కూడా నూనె శాతం వస్తుంది మెచ్యూరిటీ కాకముందు పక్వదశకు రాకముందు గనక ఈ గెలల్ని తెంపి మిల్లుకి తరలించినట్లయితే గనక మనకి ఆయిల్ శాతం అన్నది నూనె రికవరీ శాతం అన్నది చాలా తక్కువ అయిపోతుంది 14 నుంచి 15% వరకే పడిపోతా ఉంటుంది ఇక్కడ మొక్క ఇది కట్ చేసి ఉంది మట్ట అయితే ఈ మట్టల్ని కూడా కట్ చేస్తే గాని మనం ఈ బంచ్ని మనం ఇట్లా కట్ చేయడానికి రాదు సో ఆ క్రమంలో మీరు బంచ్ తెంపినప్పుడల్లా కూడా మట్టని కట్ చేయాల్సి ఉంటుంది ఈ మట్టల్ని కూడా మీరు చూస్తున్నారు కదా ఇలా వాడుకుంటున్నారు మల్చింగ్ కానీ ఇది కూడా చూడండి మీరు కొబ్బరి ఆకుల్లానే ఉంటుంది ఇది మల్చింగ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి నీరు ఆవిరైపోకుండా ఉండడము మొక్కకి తేమని ఎప్పుడు మొక్కకి తేమని ఇవ్వడము ఇలాంటి ఉపయోగాలు కూడా ఈ మల్చింగ్ వల్ల ఉన్నాయి సో అందులో ఏంటంటే మీరు ఈ మట్ట కట్ చేసినా కూడా ఇదేం వేస్ట్ పోదు పామాయిల్ తోటలో సో రైతులకు 10 నుంచి 12 టన్నులు వస్తుంది అనుకున్నాము అట్లా 25 సంవత్సరాల పాటు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇక్కడి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి కూడాను మనం ఎరువులు ఇచ్చుకోవాలి దాంతోపాటుగా ఇందులో ఒక బోరాను ఒకటి ఇంపార్టెంట్ అండి అంటే మైక్రోన్యూట్రియంట్స్ అంటారు కదా సూక్ష్మధాతు లోపం వస్తే గనక మనకి ఆకులు సరిగ్గా ఫామ్ కావు మనకి ప్రతి సంవత్సరం కూడాను పామాయిల్లో 20 నుంచి 24 కొత్త ఆకులు వస్తాయి అదేవిధంగా ప్రతి ఆకు దగ్గర కూడా ఒక పువ్వు గెల వస్తుంది సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక మొక్క 20 వరకు కూడా గెలలు ఇచ్చే అవకాశం ఉంటుంది రైతు ఆదాయం విషయానికి వస్తే 10 నుంచి 12 టన్నుల గెలల దిగుబడి వస్తుంది ఈ గెలలకి రేటు ఎలా నిర్ణయిస్తుందంటే ప్రభుత్వం ప్రతి నెల కూడాను దీనికి ఒక ఫార్ములా ఉందండి సూత్రం ఆ సూత్రం ప్రకారము ప్రతి నెల దాని ధర నిర్ణయిస్తాం ఇది ఇంకా కూడా దేశీయ వంట నూనెల రేటు ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకొని కూడా ఈ రేటు నిర్ణయించడం జరుగుతుంది ఈ సంవత్సరం పామాయిల్ రైతులందరికీ కూడా సుమారు టన్ను గెలల ధర 10,000 పైనే ప్రతి నెలా కూడా పలికింది రైతులు యాజమాన్య పద్ధతులు సరిగ్గా పాటించడము వాళ్ళకి మనం అవగాహన కల్పించడం ద్వారా గెలల పక్వదశ కోత వీటన్నిటి మీద కూడా గనక మనము అవగాహన కల్పించినట్లయితే ఖచ్చితంగా దిగుబడి పెరగడము దాంతోపాటు నూనె రికవరీ శాతం పెరగడము ఇవన్నీ కూడా మనకి మంచి ఉపయోగాలు ఉంటాయి ఆయిల్ పామ్ సాగు చేసే రైతులందరూ కూడా వీటి మీద మంచి అవగాహన కల్పించుకొని మంచి యాజమాన్య పద్ధతులు పాటించుకున్నట్లయితే మంచి దిగుబడులు 10 నుంచి 12 టన్నులు దిగుబడి వస్తే గనక సంవత్సరానికి ఎకరానికి 1 లక్ష నుంచి 1,30,000 వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది అందులో 25 నుంచి 30 వేలు ఖర్చు పోను కూడా మనకి నికర ఆదాయం ఎకరానికి సుమారుగా 90 నుంచి 1 లక్ష రూపాయల వరకు ఉంటుంది సో రైతులు సరిగ్గా చేసుకుంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించి కంపెనీ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇచ్చే సలహాలను సూచనలను పాటిస్తే మంచి దిగుబడి తెచ్చుకొని అదేవిధంగా మంచి టన్నుకి మంచి గెలల ధర కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంకా తెలంగాణలో కొత్త జిల్లాల్లో సాగుకి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం 8 లక్షల ఎకరాలు సుమారు 4 సంవత్సరాల్లో మనం చేయాలనుకుంటా ఉన్నాం ఒకవేళ ఈ 8 లక్షల ఎకరాలు గనక మనము సాగులోకి తీసుకువచ్చినట్టయితే ఒక 8 సంవత్సరాల తర్వాత మన తెలంగాణ పరిస్థితి చూసుకుంటే సుమారు రైతులకు 10,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది 8 లక్షల ఎకరాలని కూడా మనం సాగులోకి తీసుకొచ్చి అవన్నీ కూడాను మనకి దిగుబడి ఇచ్చిన తోటలు అయితే గనక మనకి 10,000 కోట్ల ఆదాయము ప్రతి సంవత్సరం కూడా రైతులకి అందే అవకాశం ఉంటుంది తెలంగాణ అవసరాలే కాకుండా మనము దేశ అవసరాలని కూడా ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న వాటిల్లో 17 నుంచి ఒక 20% వరకు
మన తెలంగాణ కంట్రిబ్యూషన్ గా మనము చెప్పుకోవచ్చు సో దిగుమతులు మనం తగ్గించుకున్నామంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ గానివండి విదేశీ మార్క ద్రవ్యం గానివండి ఇవన్నీ కూడా మనము సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము పామాయిల్ సాగుని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది గనక రైతులందరూ కూడా పామాయిల్ సాగుని అవలంబించి మంచి దిగుమడులు సాధించి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాం ఇది రైతుకి ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది